న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమరావతి గ్రామంలోని 7, 8, 9, 10, 11 వార్డులలో వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని, ప్రభుత్వ అధికారులను వెంట పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు. మనం ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో మరి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మరి అమరావతి గ్రామంలో ప్రతి వార్డులోనూ తిరుగుతూ ఆయన ప్రజా సమస్యలపై అడిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని వారి యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ప్రజా సమస్యలపై ఆయన ఎలాంటి అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ప్రజలు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. మరి ఈ సమస్యల మీద మరి ఎమ్మెల్యే గారు ఎక్కువగా అంటే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఏందనేది ఎమ్మెల్యే గారిని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. మీరు గత కొన్ని రోజులుగా మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం అనేది మీరు చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఎక్కువగా ప్రజల వద్ద నుంచి మీకు ఎలాంటి సమస్యలు మీకు తెలుసుకున్నారు, ఏ సమస్యలను మీరు పరిష్కరిస్తా ఉన్నారనేది కొద్దిగా చెప్పండి సార్. నియోజకవర్గంలో మీకోసం మీ ఎమ్మెల్యే ప్రోగ్రాము ఈరోజు అమరావతి మండలం అమరావతిలోనే చేయటం జరుగుతుంది. ముఖ్యమైన సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమైనా ఉన్నాయని రావటం ఈ గ్రామాల్లో తిరగటం జరుగుతుంది. కానీ కొంచెం డ్రైన్లు ప్రాబ్లం ఉంది అమరావతి టౌన్లో ఒకటికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన కాడి నుంచి మరి సంక్షేమ కార్యక్రమాలు అనేవి అందరికీ పార్టీలకు కానీ కులాలకి మతాలకి అతీతంగా మరి గత ప్రభుత్వంలో పార్టీల పరంగా చూసిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు మరి పార్టీలకు అతీతంగా అందరికీ మరి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఎక్కడ మరి ప్రతి ఇంటికి తిరిగి మరి మీ ఇంట్లో ఏం సంక్షేమం రాలేదని అడగటం జరుగుతుంది. ఎక్కడా కూడా అలాంటి కంప్లైంట్ లేదు. కాకపోతే ఎక్కడన్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఫంక్షన్ రావడం లేట్ అవుతుందో అట్లాంటివి తప్పితే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందటం ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో కూడా లేనిది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అందరికీ అందుబాటులోకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అలాగే మరి అధికారులు కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా రోడ్డు కాడ వేసే మార్గంలో ముందు ఉండి మరి ఏపించేటట్టుగా అధికారుల్ని ఆదేశించడం జరుగుతుంది. ఎమ్మటే ఆ వర్క్ మరి మండల గ్రాంట్లో నుంచి ఏదైనా చూసి ఈ గ్రామంలో అమరావతి మండలంలో ఇమ్మీడియట్గా షార్ట్అవుట్ చేసి మరి ఆ డ్రైను ఏపించే విధంగా కూడా చర్యలు తీసుకోవటం అధికారుల్ని సూచించడం జరుగుతుంది. సార్, ముఖ్యమైన విషయం అమరావతి గ్రామంలో వచ్చేసరికి ఇక్కడ అమరావతిలో ఉన్నత పాఠశాల హై స్కూల్ ఒకటే ఉందండి. అది వచ్చేసరికి ఎయిడెడ్ స్కూల్గా ఉంది. ఇప్పుడు ఆ ఎయిడెడ్ స్కూల్ తీసేయడం వల్ల కనీసం ఒక 1500 మంది విద్యార్థులు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చేరాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఏమన్నా జెడ్పీ హై స్కూల్ ఏర్పాటు చేస్తారా? తప్పనిసరిగా ఇక్కడ జెడ్పీ హై స్కూల్ కానీ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ని యూపీఐ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కే షిఫ్ట్ చేసి మిగతా వాళ్ళని ఇక్కడ మన ఈ అమరావతి మండల హెడ్ క్వార్టర్స్లో హై స్కూల్ లేదు, దాన్ని కూడా ప్రపోజ్ చేసి హై స్కూల్ పెట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇక్కడ మీ సంక్షేమ పథకాలు అందించే ప్రజలకు వస్తున్నటువంటి సమస్యల్లో మీడియా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఎక్కువగా టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది కార్లు డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్ల మీద కార్లు ఉన్నాయి, వాళ్ళకి రేషన్ కార్డులు పోయినాయి, ఎప్పుడో కారు కొనుక్కొని ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆ కారు ఉన్నది ఆ టెక్నికల్ ప్రాబ్లం అనేది వెబ్సైట్లో తీసేయట్లేదని వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మీరు అది వాస్తవమే టెక్నికల్ ప్రాబ్లం అనేది మరి ఉన్నప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు తీసేపించే మార్గం కూడా నేను ఇప్పుడే అధికారులు ఎమ్మటే అవి తీసేసే మార్గం, లేకపోతే ఏదైనా లింక్ ఉన్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదైనా మరి పెద్దవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు మరి పిల్లలు ఎక్కడో ఉంటారు, మరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఏజ్డ్ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అన్నమాట వాస్తవం. దాన్ని తీసేసే మార్గం కూడా మరి అధికారులను పిలిచి అవ్వటం జరిగింది. అది తప్పనిసరిగా అవి కూడా చిన్న చిన్నగా ఒకటి షార్ట్అవుట్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎవరైనా కానీ వారికి ఉన్న ఇబ్బందుల్ని త్వరితగతిన పరిష్కరించి అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మరి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు చెప్తున్నారు.